హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ని. ఫ్రెండ్స్, నా వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను ముందుకు వస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఆల్రెడీ మనందరం కూడా టెట్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. ప్రైమరీకి అయిపోయింది, ఫైనల్కి అయిపోయింది, రిజల్ట్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. అయితే టెట్ అభ్యర్థులలో ఒక ఆందోళన, గందరగోళం ఏర్పడిపోయింది ఫ్రెండ్స్. కారణం ఏంటంటే, చాలామంది ఫైనల్ కీలో వచ్చినటువంటి మార్కులతో పోల్చుకుంటే రిజల్ట్లో వచ్చినటువంటి మార్కులు చాలా తక్కువగా చూపించడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. సో అదే విషయమై నేను మీతో మాట్లాడబోతున్నాను. ఒక ఆర్టికల్ని నేను మీకు తెలియచేస్తున్నాను ఫ్రెండ్స్. టెట్ ఫలితాల్లో గందరగోళం. తారుమారైన అభ్యర్థుల మార్పులు, మూల్యాంకనంలో తప్పులు జరిగినట్లు ఆరోపణలు. ఫైనల్ కీకి ఫలితాలకి పొంతన లేని వైనం. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో అభ్యర్థులు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలలో గందరగోళానికి తెరలేపాయి. తమ మార్కులు తారుమారు అయ్యాయని అభ్యర్థుల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని జిల్లాల అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్కు వచ్చి గోడు వెళ్ళబోసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక విద్యార్థిని పేపర్ 2లో ప్రాథమిక కీ అభ్యంతరాలపై విడుదల చేసిన కీ అనుసరించి 134 మార్కులు రావాల్సి ఉంది. అయితే ఆమె మార్కులు ఏకంగా 78కి కుదించుకుపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైంది. దీంతో ఆమె పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్కు వచ్చి మొరపెట్టుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన కొంతమందికి కూడా ఇదే అనుభవం ఎదురయ్యింది. అభ్యంతరాల పరిశీలన అనంతరం తప్పు ప్రశ్నలు సమాధానాలకు అదనపు మార్కులు కలుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇవి కలిస్తే తమ మార్కులు మరింత పెరగవచ్చని అనుకున్నామని, కానీ జరిగింది వేరని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ మూల్యాంకనంలోనే లోపాలు. టెట్ ప్రాథమిక కీపై 19314 అభ్యంతరాలు వచ్చాయి. వీటిలో 2604ను సహేతుకమైనవిగా చూపి మార్కులు కలిపేందుకు నిర్ణయించారు. పేపర్ 1లో 5 మార్కులు, పేపర్ 2లో 11, సైన్స్లో 8, సోషల్లో 3 కలిపి ఫైనల్ కీని విడుదల చేయటం జరిగింది. తిరిగి అభ్యర్థుల వారీగా ఆన్లైన్ మూల్యాంకనం చేసి తుది ఫలితాలను సోమవారం ప్రకటించారు. ఈ మూల్యాంకనంలోనే లోపాలు జరిగాయని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు రాసిన కోడ్ పేపర్కు వేరొక కోడ్ పేపర్ కీతో తుది మూల్యాంకనం చేశారంటున్నారు. ప్రశ్నల జంబలింగ్తో పాటు సమాధానాలు జంబలింగ్ అయ్యాయని, ఆయా కోడ్ల ప్రశ్నలకు అనుగుణమైన కీళ్లతో మూల్యాంకనం జరగనందునే మార్కులు తారుమారైనట్లు చెబుతున్నారు. ఫైనల్ కీకి ప్రకారం తనకు వచ్చిన మార్కులను విద్యాశాఖ వద్దకు వెళ్ళి ఫిర్యాదులు చేస్తే తనకు వేరే కోడ్ కీని చూపించి అందుకే తక్కువ మార్కులు వచ్చాయని చెబుతున్నారని వాపోయారు. ఇది ఫ్రెండ్స్ విషయం. ఫస్ట్ నుండి మనం ఏదైతే గందరగోళానికి లోనవుతూ వచ్చామో, టెట్ విషయంలో ఒక విధానం అనేది పాటించడం అనేది మనం చూడలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఫైనల్ కీలో వచ్చినటువంటి మార్కులకి, రిజల్ట్లో వచ్చినటువంటి మార్కులకి గనక ఎటువంటి పొంతన లేకుండా సకానికి సకం తగ్గిపోవడం అనేది మనం చూడటం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఈ విషయంలో గవర్నమెంట్ అనేది చాలా స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని వెల్లడి చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. టెట్ అభ్యర్థులలో ఈ గందరగోళానికి తెరదించవలసినటువంటి ఆవశ్యకత రాష్ట్ర ప్రభుత్వం మీద, విద్యాశాఖ మీద ఉన్నట్లు అందరూ తెలియజేస్తున్నారు, అందరూ అభ్యర్థిస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.